ప్రకాశం జిల్లా పెద్దారవీడు కొత్తపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ పాలపతి డేవిడ్ రాజు మాట్లాడారు. తాను పార్టీలకు అతీతంగా గత 2.5 సంవత్సరాల నుండి పెద్దారవీడు గ్రామ పంచాయతీకి ప్రభుత్వ శాఖల సహకారంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. తాను తొలుత గ్రామానికి వచ్చినప్పుడు కారు పెట్టేందుకు కూడా వీలు లేని రోడ్లను ఇప్పుడు అభివృద్ధి చేశామన్నారు. 5 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. రక్షిత మంచినీటి వసతి కల్పించనున్నట్లు తెలియజేశారు. గ్రామ సభలో ఎంఈఓ సిహెచ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలం నుండి 9 మంది విద్యార్థులు IIIT సీట్లు సాధించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల కృషి వలనే సీట్లు సాధించారని తెలియజేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ శివయ్య, ఉపాధి హామీ ఏపీఓ సుజాత, నాయకులు శ్రీనివాసరెడ్డి, దాసయ్య, టీడీపీ కన్వీనర్ వెంకటరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల యొక్క అధికారులు ఈ 4.5 సంవత్సరాల్లో పెదారవీడు గ్రామ పంచాయతీలో ఏ శాఖకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అందరూ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు వచ్చినాయి, కానీ ఏనాడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో పల్లెల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలుగా కనబడతా ఉన్నాయి. జరిగినటువంటి పనులన్నీ కూడా ఇదేదో రాజకీయంగా చెప్పే మాటలు కాదు, ఊహ కల్పితాలు కాదు. మన గ్రామంలో మన కళ్ళ ముందే ఏ అభివృద్ధి జరిగిందో మనకి కళ్ళ కట్టినట్లుగా కనబడతా ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో, ఈ 2.5 సంవత్సరాల కాలంలో దాదాపు ఈ గ్రామంలో పెదారవీడి చెంచు కాలనీకి 60 లక్షలు, సిద్ధినాయనపల్లి బీటీ రోడ్డుకి 1.14 కోటి, సిద్ధినాయనపల్లి ఎస్సీ కాలనీలో 50 లక్షలు, పెదారవీడు గ్రామంలో 55 లక్షలు, పోర్టింత్ ఫైనాన్స్ కింద 50 లక్షలు, అంగన్వాడీ భవనాలు 40 లక్షలు,